Hello viewers, nenu Sushma. Welcome to my channel Sushma's Food and Garden. Ee roju nenu kadapaki velipothunnanu intiki. Appatike 2 days ayindi panodlo oka roju late cheyadamto gimna acids spray cheyadam chupinchedi kudarledu meeku. So ivi kalpukodaniki ready chesadina chudandi enta chakkaga ooripoyindantha. Idi filter chesi chakkaga కలుపుకునేసి తోటంతా స్ప్రే చేయిస్తాడు. అసలు ఏమన్నా ఎగ్గిమిన యాసిడ్స్ లాగా అనిపించట్లేదు చూడండి, కంప్లీట్గా కరిగిపోయిందంతా. ఎక్కడో చిన్న చిన్న ఎగ్షెల్స్ కనిపిస్తున్నాయి. చెయ్యి ఎందుకులే మేము కనిపించిందిలే. తర్వాత ఈయన స్ప్రే చేసేటప్పుడు వీడియో పెడతాను అన్నాడు. చిన్నోడు ఇంత 2 డేస్ కంటే ఎక్కువ ఉండడు నన్ను వదిలి, అందుకే నేను వెళ్ళాల్సి వస్తుంది. పైగా కొత్త గార్డెన్ కూడా పెట్టాను కదా, అందులో ప్లాంట్స్ ఎలా ఉన్నాయో ఏమో మనసు లాగిస్తుంది. 2 డేస్ అవుతున్నాయి, తెల్లతుల్లో వారుతోంది. ఇంకా 6:30, 6:45, 7 అవుతుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో నిమ్మకాయలు కోసుకునేసి సన్నిమ్మకాయలు వెళ్ళిపోతాను. నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. కింద అయితే అసలు డ్రెస్ తడిచిపోయేంత మంచు ఉంది. ఇట్లా అంటే ఫుల్ తేమనే వాటరీగా ఉంది చూడండి. పైన ఉన్నాయి నిమ్మకాయలు అనేసి కట్ట తీసుకొని కొడుతున్నాడు. నార్మల్గా కరెక్ట్గా పకవానికి వచ్చిన టైంలో అంటే దూరగా మాగిన టైంలో అయితే చెట్టుకు అన్నీ కూడా అలాగే ఉంటే చెట్టును మొద్దును పట్టుకొని ఊపేస్తారు. కొమ్మల్ని ఊపినప్పుడు అన్నీ రాలిపోతాయి. ఇదివరకు వీడియోస్లో అట్లే చూపించాను కూడా నేను. అన్నీ రాలుతాయి, అలా రాలినవి తీసుకుంటే సరిపోతుంది. ముళ్ళు చాలా ఉంటాయి చెట్టుకి అందుకనేసి. కానీ ఈరోజు అలా రాలిపోయలేదు, ఎందుకంటే దూరవి కొన్నే ఉన్నాయి, పచ్చివే ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా చాలా పచ్చివి ఉన్నాయి అన్నీ. అవంతా కూడా రాలిపోయినాయంటే వేస్ట్ అయిపోతాయి కదా పచ్చివి, అందుకనేసి ఊపట్లేదు కొమ్మని. జస్ట్ అవసరమైనవి చేత్తో తీసుకుంటున్నాం. ఇదిగోండి ఈ రెండు చెట్లు 365 డేస్ కాయలే. ఎప్పుడు చెట్టు పైన కాయ అన్ని స్టేజెస్లో ఉంటుంది. పింద పూత, ఇప్పుడు పూత లేదు కానీ చిన్న పిందెలు పూత తయారైపోయింది. ఇది కొంచెం పెద్ద లోపు మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఈ కొమ్మకి చూడండి, ఎన్నెన్ని ఉంటాయో మాడిందా పీక. ఎన్ని ఆ పక్క ఈ పక్క ఎన్ని పీక, పెద్ద పెద్ద ఇవి దగ్గరికి. చల్ల ఆపకుండా పెద్ద వెనక పక్క ఆ పక్క ఆ పైటి ఇప్పుడు ఇవన్నీ ఊరగా పెట్టడానికి కోసుకుంటున్నాను. ఈయన పొలం నుండి ఇంటికి వచ్చినప్పుడల్లా ఎన్ని ఉంటే అన్ని కోసుకొచ్చేస్తాడు ఇంటికి. మేమైతే నిమ్మకాయలు కొని చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ చెట్లు వేసినప్పటి నుంచి కొనడం మేము మానేసాము. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు వస్తాయి, చాలా నిండుగా వస్తాయి. ఇదివరకు ఊరగాయ పెట్టేది కూడా నేను వీడియో చేసి పెట్టాను, చాలా బాగుంటుంది. నూనె కూడా అవసరం ఉండదు, సింపుల్. ఇది ఊరికే అన్ని ఉప్పులు కోసి వేసేసుకునేసి ఉప్పు కారం బాగా సరిపోయేంత వేసి అందులోకి ఒక చిటికెడు రెండు చిటికెళ్ళు ఊరగాయ క్వాంటిటీని బట్టి మెంతుల పొడి కలిపేసి పచ్చి వెల్లుల్లి అన్నీ కూడా మనం కాస్త చితిమి కలుపుకున్నామంటే పచ్చి వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే మనకి స్మెల్ బాగుంటుంది, కూరలు చెడిపోదు కూడా ఊరగాయ. ఇంకంతే అండి, ఒక వారం నుంచే మనం తినేయచ్చు. అది డైలీ ఒక్కసారి కలిపేసి పెడితే ఒక వారం 10 రోజులు. ఇంకా మళ్ళీ అసలు ఇంకేం చేయను అవసరం లేదు, నూనె అవసరం లేదు. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఇవంతా నేను కొద్ది రోజులు అలాగే పెట్టేస్తాను. ఒక వారం రోజులు అట్లా ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు, బయట పక్కే పెట్టేసినామంటే చాలు. ఒక వారం 10 రోజులు కూడా అవసరం లేదు, వారానికి కొంచెం కలర్ వచ్చేస్తాయి. మరి ఇట్లా గ్రీన్గా కచ్చగా ఉన్నప్పుడు పెడితే ఊరగాయ కొంచెం
చేదు రావడము, దీని ఘాటు ఉంటుంది కదా పచ్చి తాట ఘాటు, అదంతా వచ్చేస్తుంది. అట్లా లేకుండా కొంచెం ఎల్లో ఇష్యూ వచ్చిన తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పొలంలో ఆల్రెడీ రెండు చెట్లు ఉన్నాయి కదా అనేసి నేను ఇంటి దగ్గర వేసుకోలేదు, మళ్ళీ ఎందుకు ఇవే ఎక్కువ అయిపోతున్నాయి మనకి అనేసి. ఇక ఇప్పుడు లేతగా పచ్చికాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈయన ఇంకా ఉన్ని అన్ని కొయ్యకు, ఊరగాయకు సరిపోయమైనా కోసుకో నాకు కావాలి అన్నాడు. ఎందుకు అంటే ఎగ్గిమిన యాసిడ్స్ ఈరోజు స్ప్రే చేసేస్తున్నారు కదా పొలంలో, ఇంకా తర్వాత మళ్ళీ ఊరేసి పెట్టుకోవాలి కదా ఎగ్స్ అన్ని, సో అందుకు నిమ్మరసం కావాలి కాబట్టి కచ్చగా ఉన్నటువన్నీ కూడా వదిలేస్తున్నాము. ఎగ్గిమిన యాసిడ్స్ కోసం ఇప్పుడు కోసుకున్న పెద్ద కాయలు, మళ్ళీ పూత స్టార్ట్. ఇదిగోండి ఇంకా చిన్న పిన్న, మళ్ళీ పూత, అట్లుంటాయి కాయలు ఫుల్. అసలు నాన్ స్టాప్ కాపు 365 డేస్ వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. మరి అన్ని నిమ్మకాయ చెట్లు ఇట్లే వస్తాయా లేదంటే ఇది సపరేట్ వెరైటీయా తెలియదు నాకైతే మాత్రం, కానీ ఈ రెండు మాత్రం చాలా మంచిగా కాస్తాయి. సైజ్ కూడా చాలా పెద్ద నిమ్మకాయలు, చెట్టుకే పూర్తిగా ఎల్లో అయిన కాయలు ఊరగాయ పెడితే అసలు ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఇదంతా ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించినాను, రెడ్ శాండిల్ ఎర్రచందనం గవర్నమెంట్ అప్రూవల్తోనే ఇప్పుడు రైతులందరూ వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం లైన్ లైన్ ఉన్నాయి తోటకంతా. ఎన్ని ఉన్నాయి మామా? 170 రెడ్ శాండిల్ ఉన్నాయి. దాదాపు 8 ఇయర్స్ 9 ఇయర్స్ ప్లాంట్స్ ఇవి, మంచిగా ఉన్నాయి. ఇంకొక 5-6 ఇయర్స్కి అవుతాయి అనుకుంటా, లేదా 20 ఇయర్స్కో మొత్తం అయ్యేది. 18 ఇయర్స్కా? ఇంకొక 10 ఇయర్స్కి మంచిగా ముదురుతాయి. అక్కడక్కడ శ్రీగంధం కూడా ఉన్నాయి, బట్ రెడ్ శాండిలే ఫస్ట్ వేసింది ఎక్కువ ఉండేది. సో ఇది అండి నిమ్మకాయల వీడియో ఈరోజు. చూస్తుంటే కనిపిస్తున్నాయి అబ్బో ముళ్ళులు చాలా ఉన్నాయి, దొరగున్నాయి ఇవి. సో వెళ్తున్నాను ఇంటికి. సో ఇది అండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బస్ ఎక్కించడానికి అట్లూరుకి తీసుకొచ్చాడిన, అంటే 2 మినిట్స్ మన పొలం ఉండేది కొండూరు ఏరియా, అక్కడ నుంచి 2 మినిట్స్ ఇది అట్లూరు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగ్నాము. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పక్కనే చిన్న హోటల్ ఉంది, చాలా బాగుంది టేస్టీగా. పల్లెలలో మనకి చాలా తక్కువ కాస్ట్లో చక్కగా ఇంట్లో చేసుకున్నట్లే క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. పచ్చళ్ళు కూడా చూడండి, లిమిట్ ఏం లేదు, గిన్నెలు తెచ్చి ముందు పెట్టేశారు. ఫస్ట్ ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీ బోండం తీసుకున్నాము, తర్వాత పూరి కూడా చెప్పాము, వేస్తున్నారు వేడిగా పూరి, చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని పచ్చళ్ళు. మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా మిరపకాయల పచ్చడి కూడా పెట్టినారు, పచ్చి కారంలాగా చాలా బాగున్నాయి. 4 రకాల ఏమో పచ్చళ్ళు ఉన్నాయి, సాంబార్ కూడా ఉంది. ఇదిగోండి వేడి వేడి పూరి వచ్చేసింది, అప్పటికప్పుడు చేసింది, చాలా టేస్టీగా ఉంది. ఎర్రకారము, పచ్చికారము, పప్పుల చట్నీ, సాంబారు, బొంబాయి చట్నీ, ఇన్ని రకాలు అన్నమాట. చక్కగా బ్రేక్ఫాస్ట్ తినేసి నెక్స్ట్ బస్ ఎక్కిచ్చారేనా. బొంబాయి చట్నీలో ఉర్లగడ్డ వేసి చేశారు, చాలా బాగుంది అది కూడా. ఈ పచ్చికారం కూడా భలే టేస్టీగా ఉంటుంది పూరీలలోకి ఇడ్లీలలోకి. నెక్స్ట్ ఇంటికి వస్తూనే మరి రాకీ చూడండి, వాడి ఎక్సైట్మెంట్ వాడు అసలు. రాకీ నా
ఇంటికి వచ్చేసాను. ఇదిగోండి రేగి పళ్ళు కలర్ వస్తున్నాయి చూడండి, పచ్చిగా ఉన్నాయి కదా. నేను కోసినప్పుడు కలర్ వచ్చేస్తున్నాయి. మిగిలినవి తినంగా ఇంకొన్ని పక్కన పెట్టినవి పచ్చిగా ఉన్నాయిలే అనేసి గంగిరేయి పళ్ళు కూడా తినంగా కొన్ని ఇంటికి తీసుకొచ్చాను. మామిడికాయలు బాగా మాగిన ఆరెంజ్ ఇచ్చినోడికి ఇస్తా, పెద్దవి రెండు. ఇక్కడ సన్నిమ్మకాయలు, పెద్ద పెద్ద సన్నిమ్మకాయలు. ఇవన్నీ ఒక 2-3 డేస్ 4 డేస్ అట్లా బయట పెట్టేస్తే, ఫ్రిడ్జ్లో పెట్టకుండా పెడితే ఇట్లా అంతా కలర్ వచ్చేస్తుంది. వాటిని ఊరగాయకి పెట్టేస్తే వెళ్ళదు. ఇంకా చెట్టుకే ఇలా కలర్ వచ్చినట్టు ఊరగాయ సూపర్ ఉంటుంది. ఇవి కూడా బాగుంటాయి ఏం కాదు. సో ఇవి తీసుకొచ్చాను ఇంటికి. సో ఇది అండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. ఇంట్లో గార్డెన్ వీడియోస్, పొలం వీడియోస్ అన్నీ ఉంటాయి. మీకు నాలెడ్జ్తో పాటు కన్నులకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ప్రశాంతంగా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. పచ్చదనం చూసే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకున్నట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్.